తెలంగాణలోని రెండు గ్రామాలకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది. కేంద్రం ప్రకటించిన జాతీయ ఉత్తమ టూరిజం విలేజ్ అవార్డులకు ఎంపికైన సిద్దిపేట జిల్లాలో ఉన్న చందలాపూర్ గ్రామం, జనగాం జిల్లాలో ఉన్న పెంబర్తి గ్రామం. రేపు వరల్డ్ టూరిజం డే సందర్భంగా ఢిల్లీలో రెండు గ్రామాలకు అవార్డులు ఇవ్వనున్న కేంద్రం. అరెస్టు చేస్తే పార్టీ కండువాతో ఉరివేసుకుంటా. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా అనంతపురం జిల్లా పాపంపేటలో మాజీ మంత్రి పరిటాల సునీత చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. తనను అరెస్టు చేసి ఆసుపత్రికి తరలిస్తే ఉరివేసుకుంటానంటూ సునీత కండువాను మెడకు చుట్టుకున్నారు. వారించిన పోలీసులు ఆమెను బలవంతంగా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఖలిస్తాన్ సానుభూతి పరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వం ఉందని ఆరోపిస్తూ కెనడాను భారత జెండాను తగులబెట్టి మోదీ దిష్టిబొమ్మకు చెప్పుదెబ్బలు వేసిన సిక్కులు. చంద్రుడు జైల్లో హ్యాపీగా ఉన్నారు. ఓవైసీ చంద్రబాబు అరెస్టుపై స్పందించిన ఎంఐఏ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, జైల్లో చంద్రుడు చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆయన ఎందుకు జైలుకు వెళ్లారో మీ అందరికీ తెలుసు. జగన్ పాలన పర్వాలేదు కానీ చంద్రబాబును నమ్మలేమని అన్నారు. గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆమెను అభినందించిన కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ పదవుల కోసం తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి సిఫార్సు చేసిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను గవర్నర్ తమిళిసై తిరస్కరించడాన్ని కేంద్ర మంత్రి సమర్థించారు. సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ లాంటి వ్యక్తులకు అవకాశం ఇవ్వాలి కానీ కేసీఆర్ కుటుంబానికి సేవ చేసేవారికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తున్నాడని అన్నారు. పార్టీ విలీనంపై కాంగ్రెస్ పార్టీకి షర్మిల డెడ్ లైన్, ఈ నెల 30 లోపు తేల్చాలని అల్టిమేటం. విలీనం లేకుంటే సొంతంగానే 119 స్థానాల్లో పోటీ చేస్తామని తేల్చి చెప్పిన షర్మిల, రాజ్యసభని ఇచ్చి ఆంధ్ర కాంగ్రెస్ పగ్గాలు ఇచ్చేందుకు అధిష్టానం ఆలోచన. తనకి పాలేరు సీటుతో పాటు తన అనుచరులకు 2 సీట్లు అడుగుతున్న షర్మిల. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ కోవర్టులు ఉన్నారు. కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల లిస్టులో సగం మందికే టికెట్లు ఇవ్వడు, ఇచ్చినా ఓడగొడతాడు. కాంగ్రెస్ పార్టీకి డబ్బులిచ్చి వాళ్ల ఎమ్మెల్యేలను గెలిపించి తన పార్టీలోకి తీసుకుంటాడు. ఇండిపెండెంట్లు గెలిస్తే పైసలిచ్చి తీసుకుంటాడని బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డిన వివిధ ప్రాంతాల్లో మూసి ఈసా నదులపై 5 వంతెనల నిర్మాణానికి ఉప్పల్ బకాయత్ వద్ద శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ 4 లేన్లలో ఈ వంతెనలను నిర్మించనుంది. బద్వేల్ ఐటీ పార్క్ వద్ద వంతెన 1, బద్వేల్ ఐటీ పార్క్ వద్ద వంతెన 2, మంచిరేవుల వద్ద వంతెన, హెచ్ఎండిఏ లేఅవుట్ ఉప్పల్ బకాయత్ వద్ద వంతెన, ప్రతాప సింగారం వద్ద వంతెన, మూసీ నదిపై నిర్మించే బ్రిడ్జిలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను గవర్నర్ తిరస్కరించడం ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాష్ట్రంలో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వానలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది. ఇవాళ రేపు 10 జిల్లాలు, గురు శుక్రవారంలో 20 జిల్లాలకు యెల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. మహబూబాబాద్, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, సిద్దిపేట, మెదక్, వికారాబాద్, జనగామ, హనుమకొండ, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయంది. హైదరాబాద్ లోనూ 4 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఇది వాళ్ళ టాప్ 10 న్యూస్. మరొక న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీఎన్ 99 న్యూస్ ఛానల్.